हाय फ्रेंड्स, वेलकम टू माय रेसिपी स्टाइल्स। इवालोची चाला सिंपल रेसिपी कारम दोसा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मॉर्निंग्स स्कूल्स ऑफिसलु अंटू हड़ावड़िगा उन्नप्पुडु दोसा बैटर मनकु रेडीगा फ्रिज लो उंटे कारम मनमु 5 मिनट्स लो रेडी चेसुकोनी कारम दोसलु वेसेसुकोवच्चु। इप्पुडु सिंपल गा चाला टेस्टीगा उंडेटुवंटि कारम दोसलु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा मीडियम सैजु उल्लिपायलु 6 తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి। తర్వాత 2 టేబుల్ స్పూన్ల గల్లుపు వేసుకోవాలి। నార్మల్ ఉప్పు వేసుకున్నా పర్వాలేదు, కానీ గల్లుపు వేసుకుంటే కారం దోస ఇంకా టేస్టీగా ఉంటుంది। తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి। దీనికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది। ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకు ఎర్రకారం పేస్ట్ రెడీ అయిపోయింది। తర్వాత హోటల్ స్టైల్లో దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఫ్రిజ్ లో ఎక్కువ రోజులు పులిసిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని ఒక వీడియో చేశాను కదా, ఒకవేళ మీకు ఆ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు మనకు కావాల్సినంత దోస బ్యాటర్ తీసుకొని ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి। ఇందులో ఎలాంటి వంట సోడా కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా పిండిని తీసుకొని మనం వాడుకోవచ్చు। ఇలా దోస బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని వేడయ్యాక దోస బ్యాటర్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా దోసని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యిని కాని నూనెని కాని వేసుకోండి। కారం దోసకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। దోస ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం కలర్ మారిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ఎర్రకారం పేస్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా ఎర్రకారం పేస్ట్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం పుట్నాల పప్పులు పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని వేస్తున్నాను। ఇది మీకు ఇష్టం లేదు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ పుట్నాల పప్పులు వేయటం వల్ల ఎర్రకారం దోస ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది। అంతేనండి, ఎర్రకారం దోస టేస్టీగా సింపుల్ గా రెడీ అయిపోతుంది। దోస పాన్ నుంచి దోస ఈజీగా రావడానికి ఒక చిన్న టిప్ అండి, దోస పాన్ ని దోసలు వేసిన ప్రతిసారి కడిగేయకండి, కనీసం 2-3 సార్లు వాడుకున్న తర్వాత కడుక్కోండి। అలాగే దోస పాన్ ని కడిగిన తర్వాత మళ్ళీ దోసలు వేసుకునేటప్పుడు కంపల్సరీగా కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయతో కాని లేకపోతే ఒక కాటన్ క్లాత్ తో కాని రుద్దండి। ఇలా అప్లై చేసిన ఆయిల్ ని ఒక 5 మినిట్స్ పాటు అలానే వదిలేసి తర్వాత దోసలు వేసుకోండి, అప్పుడు దోసలు పాన్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి। ఈ చిన్న టిప్స్ పాటిస్తూ దోస వేయండి, చాలా బాగా దోసలు వస్తాయి। మరి ఈ కారం దోస మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।